subscribe my channel. Hit the bell icon. Happy Vinayak Chavithi andariki. So last year September lo nenu khazana scheme gurinchi kontha profit a loss a gold schemes ane dan gurinchi video chesanu. So adi profit ayinda loss ayinda anetuvantidi nenu meeku ippudu cheptanu endukante aa scheme lo nenu kuda oka member kabatti nenu kuda certain amount pay chesi. So నాకు వచ్చినటువంటి నేను కట్టిన అమౌంట్కి నాకు వచ్చినటువంటి గోల్డ్ ఇది ఈ చైన్ ప్లస్ ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు వచ్చాయి. సో నాకైతే బెనిఫిట్ అయింది ఎందుకంటే నేను పర్చేస్ చేసే టైంకి 47,000 ఉంది గోల్డ్. సో అది తీసుకుంటే కనుక నాకు గ్రామ్స్ తక్కువగా వచ్చేవి. అయితే నేను మీకు చెప్పాను కదా గోల్డ్ ఫ్లెక్సీ స్కీమ్లో మనం ఏ మంత్ అయితే కడుతున్నామో ఆ డేట్కి ఉన్నటువంటి ఫిక్స్ అవుతుందని అట్లా ఫిక్స్ అయినటువంటి క్యుములేటివ్ గ్రామ్స్ నేను తీసుకున్నాను. సో అది నాకు బెనిఫిట్ అయింది 6,000 దాకా నాకు బెనిఫిట్ వచ్చింది. ప్లస్ మేకింగ్ ఛార్జెస్ వీటి మీద మేకింగ్ ఛార్జెస్ 20% ఉండింది. సో నాకు 0%కి వచ్చింది. వీటి మీద కూడా మేకింగ్ ఛార్జెస్ 18% ఉండింది. ఇవి నాకు 0%కి వచ్చినాయి. సో దట్ ఈస్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఆ విధంగా మనము ఈ స్కీమ్లో నాకు బెనిఫిట్ అనిపించింది గోల్డ్ స్కీమ్లో. మామూలుగా వెళ్ళి పర్చేస్ చేసింటే నాకు 47,000 ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి నేను ఎక్కువ అమౌంట్ పడేది. సో ఇప్పుడు ఈ స్కీమ్ని ఇంకా కొంచెం మాడిఫై చేశారు. ఏంటి అంటే అప్పట్లో మనకి పర్ల్స్ కానీ రూబీ బీడ్స్ ఇట్లా ఉంటే వాటికి సపరేట్ అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు కొత్త స్కీమ్లో ఇంకొక స్కీమ్ కొత్తది ఉంది. దాంట్లో అయితే మనకి 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది స్టోన్స్ మీద పర్ల్స్ మీద వాటి మీద. ఇంకోటి ఏంటి అంటే మనం ఎనీ ఖజానా షోరూంలో గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. అప్పుడైతే మనకి ఏ ఖజానా షోరూంలో అయితే మనము స్కీమ్ స్టార్ట్ చేసినామో అందులోనే తీసుకోవాల్సి ఉండేది. అయితే ఇప్పుడు కొత్త స్కీమ్లో మనం ఎనీ ఖజానా షోరూంలో తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే బెనిఫిట్ వద్దు, మనం ఏది గోల్డ్ పర్చేస్ చేసుకోవద్దు, నాకు డబ్బు అవసరం ఉంది అనుకుంటే మనం ఎంత డబ్బు అయితే కంటింటామో అది వాపస్ వస్తుంది. అయితే అది బెనిఫిట్ అనిపించదు ఎందుకంటే మనకి ఏం ఇంట్రెస్ట్ రాదు కాబట్టి. లేదు అంటే కాయిన్ కూడా తీసుకునే ఫెసిలిటీ మనకి ఈసారి ఫ్లెక్సీ స్కీమ్లో ఉంది. అప్పుడైతే కాయిన్ తీసుకోనేది లేదు కానీ అమౌంట్ ఇచ్చేవాళ్ళు బ్యాక్. ఇప్పుడైతే మనం గోల్డ్ కాయిన్స్ కూడా తీసుకోవడానికి, ఆర్నమెంట్ నచ్చలేదు నేను గోల్డ్ కాయిన్స్ తీసుకుంటానంటే అది కూడా ఇస్తారు. ప్లస్ జిఎస్టీ అనేది కామన్, 3% జిఎస్టీ అనేది అప్పుడు స్కీమ్లో ఉంది, ఇప్పుడు కొత్త స్కీమ్లో కూడా ఉంది. సో ఈ స్కీమ్లో కడితే నెక్స్ట్ ఇయర్కి ఏం కొంటానో అప్పుడు చూద్దాం. ఓకే, సో హోప్ నా చైన్ నా ఇయర్ రింగ్స్ నచ్చినాయి అనుకుంటాను. ఎవరికైనా కావాలి అంటే లింక్ పెడతాను. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.